హాయ్ హలో నమస్తే, నేను మీ బాలు. నేను మీకు ఈరోజు ఒక పెళ్లిని చూపించబోతున్నాను. నేను ప్రస్తుతం అస్సాంలో ఉన్నానండి. అస్సాంలో బోడో ట్రైబ్స్ యొక్క పెళ్లిని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ నన్ను ఆహ్వానించారు. ఇప్పుడు నేను అస్సాంలో ఉన్నటువంటి బోడో ట్రైబ్స్ దగ్గరికి వాళ్ళ పెళ్లిని చూడడానికి వెళ్తున్నాను, మీకు చూపించడానికి కూడా. సరే, ఈ పెళ్ళిలో చూడండి, అందరూ కూడా కలిసి, బంధువులు అందరూ కూడా కలిసి ఊగిపోతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు ఆ సౌండ్కి తగ్గట్టుగా. చూడండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా మ్యూజిక్కి పరవశించిపోతున్నారు. ఇక్కడ పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని పెళ్లి మండపంలో తీసుకొస్తున్నారన్నమాట అండి. ఆ దృశ్యం ఇది, అక్కడ సరిగ్గా మనకి కనిపించట్లేదు. ఎందుకంటే నేను చాలా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, కానీ నాకు ఇంతకు మించి నేను వాళ్ళు నేను మీకు చూపించలేకపోయాను. ముందు వచ్చేటువంటి వీడియోలో మీకు వాళ్ళని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి మేము మరోవైపు నుంచి వెయిటింగ్ హాల్లోకి వెళ్ళామండి. ఇక్కడ ఒకవైపు అంతా కూడా ఇక్కడ లేడీస్ కూర్చున్నారు ముందు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసిపోయి ఇంకా చాలా ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంక అక్కడి నుంచి మేము పక్కకు వెళ్ళామండి. మళ్ళీ పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేసాం, ఎందుకంటే అక్కడ కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే మేము పక్క చూసి చాలా ఆనందపడుతున్నారండి. సరే, అక్కడి నుంచి మమ్మల్ని లోపల రమ్మన్నారు, ఇంకా చూపిస్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల అసలు పెళ్లి వాతావరణం ఎలా ఉంటుంది. పక్కన సపరేట్గా ఏర్పాటు చేశారండి భోజనడానికి. చాలా ఘన స్వాగతం లభించిందండి. ఆంధ్ర నుంచి వచ్చామని తెలిసి చాలా వాళ్ళు సంతోషంగా మమ్మల్ని చాలా హార్ట్లీ వెల్కమ్ చేశారు. పెళ్లి మండపం దగ్గరికి వెళ్దాం పదండి. ఇక్కడ ఈ పెళ్లి తుంతులు వీళ్ళందరూ కూడా ప్రార్థనతో ప్రారంభించారండి. వీళ్ళంతా కలిసి చూడండి, ఒకే ట్రెడిషనల్ డ్రెస్ వేశారు. అలాగే ఇక్కడ పిల్లల గ్రూ మోగిస్తున్నారు, బాజా కొడుతున్నారు, హార్మోనియం వాయిస్తున్నారు, రకరకాల శబ్దాలు చేస్తూ ఓ పక్కన ప్రార్థన చేస్తూ ఈ పెళ్లి తుంతుని ముందుకు తీసుకెళ్తున్నారు. అంతా కలిసి చోటనే కూర్చొని అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ చాలా హుషారుగా అందరూ ఇన్వాల్వ్ చేస్తున్నారు. వీడంతా ఇక్కడ నమస్కారం చేస్తుంటే దండం పెడుతూ పెళ్లి యొక్క తంతుని ప్రారంభించారండి. అతను ఇదిగోండి, ఈవిడే పెళ్లి కూతురు. అదిగోండి, ఈవిడే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, మరొక పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లి కొడుకులు కనిపించారు మాకు. నేనైతే మాత్రం చాలా చెప్పటి వరకు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇద్దరు పెళ్లి కొడుకులు కనిపిస్తున్నారు, పెళ్లి కూతురు ఒకలే ఉన్నారు, ఇంకో పెళ్లి కూతురు ఉందా, లేకపోతే ఇందులో పెళ్లి కొడుకు ఎవరని చెప్పి చాలాసేపు నేను అయోమయానికి గురయ్యాను. చుట్టూ తిరిగానండి ఈ విషయం తెలుసుకుందామని చెప్పేసి. సరే, పనిలో పనిగా వేసాడు చేసేటువంటి వ్యవహారం కూడా చూపిస్తానని మీకు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వీళ్ళంతా కలిసి దండం పెట్టుకుంటున్నారు. ఆ మండపం లోపల ఏముందా నేను చాలా తీక్షణంగా చూశాను. మండపం లోపల ఎటువంటి విగ్రహాలు ప్రతిమలు ఏమీ లేవండి. కేవలం ఒక దీపం వెలుగుతుంది, ఒక పుస్తకం పెట్టుంది. వాళ్ళ గ్రంథాన్ని దైవగ్రంథంగా భావిస్తారట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ మండపం వైపు దిశగా
అన్నం పెట్టుకున్నారు. ఈయనేం పంతులు గారు పక్కన గ్రీన్ షాల్ వేసుకున్న ఆయన, ఆ రెడ్ షాల్ వేసుకున్న ఆయన పెళ్లి కూతురు తండ్రి. ముందుగా పెళ్లి కూతురు తండ్రికి పాదవందనం చేస్తున్నారండి. అప్పుడు నాకు అర్థమైంది, ఇంతకీ పెళ్లి కొడుకు ఇటు పక్కన కూర్చున్నవాడు, అటు పక్కన కూర్చున్నవాడు తోడ పెళ్లి కొడుకు అని ప్రమాణం చేయిస్తున్నారండి. ఇక్కడ వీళ్ళు ఆచారం ప్రకారం చూడండి, వీళ్ళు ఈ చెట్టుని దేవుడు భూమి మీద భూమిని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా సృష్టించిన వాటిది ఈ చెట్టు అని చెప్పి వీళ్ళు నమ్ముతుంటారు. ఈ బోడో ట్రైబ్స్ దీన్ని చాలా పవిత్రమైన వృక్షంగా భావిస్తుంటారు. ये क्या है, एक्सप्लेन करिए, ये क्या है, ये मछली है, मछली. अच्छा अच्छा, इच्छा पकोर मछली. आपका नाम क्या है सर? गोविंद बोरा. गोविंद बोरा. गोविंद बोरा. ये थोड़ा आप समझाइए, ये भी मछली का है? हाँ ये मछली का है. ये इसमें ये सरसा का ये पिछले पिसा हुआ सरसा ये डाला है. ये पापड़ है. पापड़ है. पापड़ है. सफ़ेद खाना है. ये खाना है. ये दाल है. दाल. ये फाई है. इसमें फाई ये बादाम सब कुछ है. आलू बादाम ये बीन सब कुछ है. अच्छा ये क्या है इसमें? ये भी दाल है. चिकन. चिकन भी है. चिकन. ओके. कैसा लगे? अच्छा लगे. अच्छा लगे. हाँ खाया ही नहीं खाया. हम बाद में खाएंगे ना. खाया नहीं. शोर उधर पर देख देखिए. अरे बाबू ये चुपचाप पोड़ के माफ करना. पोड़ के. आज पोड़ के. ये पोड़ के. हम कोर्ट बना रहा है. कोर्ट बना रहा है क्या आपको? क्या रेस्ट्रिक्शन है इसे आने से? हाँ हाँ. रेस्ट्रिक्शन है क्या? क्यों? माफ करना है. हम अभी तक हमारे पास नहीं चलता. टेस्ट नहीं कर रहा है ना. ये ना देख देख सकते है ना. देख सकते है ना. ठीक है ना. और भी है. ఈ వీడియోలో వీళ్ళు వండే పదార్థాలు నాకు ఏవైతే చూపిస్తున్నారో కేవలం అది నేను మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేశాను. వీటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను వాటిని తినను కూడా. అలాగే వాళ్ళు ఏవైతే అతిథి మర్యాద కోసం నాకు తాగించాలని ప్రయత్నం చేస్తున్నారో వాటిని కూడా నేను తాగను. నమస్తే. నమస్తే. ములాకాత్ హువా హై. హా అభి హమారా అసమ్ మే యే చల్తా హై. ఇస్కో బోల్తా హై హమ్ आपको मालूम होगा कि नहीं? नहीं नहीं नहीं. राइस चावल. ओके ओके. चावल से बना रहा है. चावल ये पका के इसका क्या बोलता है इसको తయారు చేసే వైన్ అంట. నేను అభిమానంగా నేను వస్తే అతిథి మర్యాద కోసం నాకు చూపించి దీని గొప్పతనం గురించి చెప్పి మొత్తం మీద నాకు చూపించాలని ప్రయత్నం చేస్తాను. నేను తప్పించుకోవడానికి నాకు కనబడుతుంది నుంచి వీటి ఏదో చూడండి వండుతున్నారు. ఏ లోకల్ బనా హువా హై. ఓకే. హమరా రైస్ 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 సే బనా హువా హై. యే హమ్ బనాతా హై ఇస్కో. ఇస్కో జో బోల్తా హై నా వో వాటర్ ఫేవర్. ये वाटर फेपर है. ये इंग्लिश में वाटर फेपर है. ये ओके ओके. खाने में बहुत टेस्टी लगता है.